గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు ప్రధాన దినపత్రికలు చూసుకున్నట్టయితే బ్యానర్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు మెట్రో రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరణ డిసెంబర్ తొమ్మిదిన శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్ అంచనా వ్యయం ఆరు వేల రెండు వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు దానికి సంబంధించిన వార్త ఈ ప్రధానంగా చూసుకోవచ్చు ప్రస్తుతం అందుబాటులో మియాపూర్ టు నగర్ ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నాగోల్ టు రాయదుర్గం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు జేబీఎస్ టు ఎంజీబీఎస్ పదకొండు కిలోమీటర్లు నిత్యం సగటు ప్రయాణికులు నాలుగు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఏ కొత్త ప్రాజెక్ట్ ఏమో మైన్ స్పేస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముప్పై ఒక కిలోమీటర్లు విస్తరణ అంటూ కూడా చూడొచ్చు మొన్న కేంద్రానికి లేఖ రాసిండు కేటీఆర్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమని ఇవ్వండి అంటే మేమేమి ఇవ్వం కానీ జాతి అంకి వచ్చే ప్రాజెక్టులంతా అయిపోయాక మేము జాతికి అంకితం చేస్తాము అని వ్యాఖ్యానిస్తారు ఒకటి ఉంటుంది బీజేపీల పనితనం ఇంకా మరో ప్రధాన అంశంగా నేడు దామరచెర్లకు ముఖ్యమంత్రి యాదాద్రి ధర్మల్ ప్లాంట్ల పనుల పరిశీలించనున్నారు దానికి సంబంధించిన వార్త నిరంతర ప్రగతి ప్రజా అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలి సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలు ఆలోచించాలి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు అంటూ కూడా సీఎంకి సంబంధించిన వార్తను చూడొచ్చు ఇక మరో ప్రధానమైన అంశం సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరణ మొన్న బండి సంజయ్ యాత్రను ప్రారంభిస్తున్నారు అంటూ కూడా మన వార్తను చూసాం ఈరోజు సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరణ అంటూ కూడా ఈరోజు వార్తను చూస్తున్నాం భయంసా వెళ్తుండగా జగిత్యాల జిల్లాలో అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని కరీంనగర్లోని ఇంటికి తరలించారు పోలీసులు భాజపా శ్రేణుల తోపులాట కేసీఆర్ నియంత్ర పాలన అంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది పేదల రాజ్యం తెచ్చేందుకే యాత్ర అంటూ రాష్ట్రాన్ని కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పు కదా ఎమ్మెల్యేలే ఎరా ఓ డ్రామా అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు నీడ మనం చూడొచ్చు మరో ప్రధానమైన అంశం జీ ట్వంటీ సారిథ్యం మహత్తరం ప్రపంచ సంక్షేమానికి ఈ అవకాశాన్ని వాడుకుందాం మన్ కీ బాత్లో ప్రధాని వ్యాఖ్యలు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను చూడొచ్చు ఇక మరో ప్రధాన అంశంగా ఎనిమిది నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో రెండో అంకానికి రంగం సిద్ధం పదకొండు వేదికల్లో నిర్వహణ పోలీస్ నియామక మండలి వెల్లడి ఇక మొన్న ప్రిలింస్ అయిపోయినాయి కదా రెండో దశ ప్రక్రియ ఏంటిది అంటే ఈ ఈవెంట్స్ ఈ ఈవెంట్స్ కూడా ఈ ఈ డిసెంబర్ ఎనిమిది నుంచి స్టార్ట్ చేస్తున్నామంటూ కూడా వార్తను చూస్తున్నాం మేడం ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో కీలకమైన రెండో దశ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆదివారం తేదీలను ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక రాత పరీక్షలో అరుకులైన రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది అభ్యర్థులకు డిసెంబర్ ఎనిమిది నుంచి జనవరి తొలి వారం వరకు శారీరక సామర్థ్య పరీక్ష అంటే ఈవెంట్స్ స్టార్ట్ చేస్తారు దానికి సంబంధించిన వార్త మరో ప్రధానమైన అంశం సిరిసిల్ల నేతన్నకు ప్రశంస రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా గవర్నర్లు లొంగ తీసుకునేందుకు సిబిఐ ఈడీ ఐటీ సంస్థల దుర్వినియోగం సీతారాం యేచూరి ధ్వజమెత్తారంటూ కూడా వార్త చూస్తున్నాం ఇక మరో ప్రధానమైన అంశం ఒకసారి ఇక్కడ చూడొచ్చు యాంటీబయోటిక్స్ అతి వాడకంతో అనర్థాలు వ్యాధి నిర్ధారణ సరిగ్గా వ్యాధి నిర్ధారణ సరిగ్గా చేశాకే సూచించాలి అంటూ కూడా వార్తను చూస్తున్నాం వైద్యులకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అయితే జారీ చేసింది జ్వరం వస్తే చాలు మెడికల్ షాప్కి పోవాలన్నాయే పారాసిటమాల్ కొనుక్కోవాలి సిక్స్ ఫిఫ్టీ కొనుక్కోవాలి వేసుకోవాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదు ఏముండదు అంతే వైద్యులకు ఐసీఎంఆర్ కూడా మార్గదర్శకాలు అయితే జారీ చేసింది కబలిస్తున్న జీవన శైలి రాష్ట్రంలో పెరుగుతున్న మధుమేహం హైబీపీ గుండె మెదడు సమస్యలతో మరణాలే ఎక్కువ సీపీలి సివిలిఫ్ గనేరియా వ్యాధుల్లో మొదటి రెండు స్థానాల్లో ఏపీ తెలంగాణ జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం రెండు వేల ఇరవై ఒకటి నివేదికనైతే చేసింది ఇంకో మరి ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో ప్రధాన అంశం ఏంటి అంటే నేడు దామర్చిల్లకు సీఎం కేసీఆర్ థర్మల్ ప్రాజెక్ట్ విజిట్ కోసం దానికి సంబంధించిన వార్త పచ్చి బట్టలతో పచ్చి అబద్ధాలు యాదాద్రి స్వామి ముందు బండి సంజయ్ రంకెలు తడి బట్టల తప్పుడు ప్రమాణాలతో అసలు గుట్టురట్టు బ్రోకర్లతో బండి సన్నిహితులకు దగ్గర సంబంధాలు మీడియా పరిశోధనలో బట్టబయలవుతున్న వివరాలు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ బండి సంజయ్ వార్తని మరో వార్త టీఆర్ఎస్ రీసౌండ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీఏ హ్యాట్రిక్ విజయం పక్కా తేల్చి చెప్పిన సర్వే సంస్థలట నలభై స్థానాల్లో ఓట్లు యాభై శాతం పైన మంత్రులందరికీ తిరుగులేదు సికింద్రాబాద్లో కిషన్కు చుక్కలే మల్కాజ్గిరిలో రేవంత్కు పది శాతమే ఓట్ల శాతంలో టీఆర్ఎస్కు ఎంతో దూరంలో కాంగ్రెస్ అయినా ఆ పార్టీ నామమాత్ర ప్రత్యర్థి ఆరేడు చోట్లే బీజేపీకి రెండవ స్థానం అనామక పోటీదారులనే బీజేపీ ఇక టీఆర్ఎస్ఏ మళ్ళీ విజయం అంటూ కూడా నెక్స్ట్ సారి కూడా అంటూ పలు సర్వే సంస్థలు అయితే వెల్లడిస్తున్నాయి దానికి సంబంధించిన వార్త ఇక తమిళనాడులో కేసీఆర్ జాబ్ మీద దక్షిణ భారత రైతు సంఘాల నిర్వహణ తెలంగాణ రైతు సంక్షేమ పథకాలపై ప్రచారం త్వరలో మహాపాదయాత్ర అంటూ కూడా వార్తను చూస్తున్నాం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు మెట్రో తొమ్మిదిన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన అంటూ కూడా ఇంతకు ఇంతకుముందు ఈనాడులో కూడా ఇదే వార్తను చూసాం మనం మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రాష్ట్ర నిధులతో ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన మార్గం అంటూ కూడా మంత్రి కేటీఆర్ దీనికి సంబంధించిన ట్వీటే చేశారు అదే చూడొచ్చు ఇక మరో అంశం గ్రూప్ టూ త్రీ ఫోర్ వచ్చే నెలలోనే డిసెంబర్ నెలలో వరుస నోటిఫికేషన్లు ఆర్థిక శాఖ అనుమతులతో టీఎస్పీఎస్సీ కసరత్తు నేటి నుంచి అధికారులతో వరుస సమావేశాలు ఇప్పటిదాకా అరవై ఒక వేల ఎనిమిది వందల నాలుగు ఉద్యోగాల భర్తీకి అనుమతించింది టీఎస్పిఎస్సి ఇక పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించిన వార్తనే చూడొచ్చు ఇక్కడ కూడా రేపటి నుంచి అడ్మిట్ కార్డులు రెండు పోస్టులకు అప్లై చేసిన ఒకే టెస్టు పోలీస్ ఈవెంట్స్కు అన్ని ఏర్పాట్లు ఇరవై ఐదు పని దినాల్లో ప్రక్రియ పూర్తి చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు దానికి సంబంధించిన వార్త ఇది కూడా ఇంకా ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక